టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు బిగిసినవచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. నేరుగా రంగంలోకి దిగిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, నూతన ఇసుక పాలసీ ప్రకటన, ఇతర రాష్ట్రాలకు ఎగుమతిపై నిషేధం. రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన మారుతి సుజుకి. భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్. సాహో హిందీ వర్షన్ వసూళ్లు 102 కోట్లు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన టీటీడీపీ కాంగ్రెస్ నేతలు. చిత్రపూరిలో ఇల్లు దక్కని వారికి అండగా నిలుస్తా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు జగన్ మన ఊర్లకు వచ్చారు, దొరికిన వాళ్లందరికీ ముద్దులు పెట్టారు, నారా లోకేష్ సెటైర్లు. సైరా సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది. ఏపీకి పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, బీజేపీలో జనసేన కలవబోతోంది బీజేపీ నేత అన్నం సతీష్. అనుచరుడి చెంప చెల్లుమనిపించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. జగం విన్నపం పట్ల స్పందించని కేంద్రం, తెలంగాణకే స్టీఫెన్ రవీంద్ర. బైక్ ర్యాలీ రగడ, నర్సీపట్నం పోలీసులకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన అయన్న పాత్రుడు. ఎర్రపత్తిని కేసు సీబీఐకి అప్పగింత, వైసీపీ ప్రభుత్వంలోని ఏపీలో సీబీఐ మొదటి కేసు. అభద్రతా భావంతోనే ఏపీ సర్కారు బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు, నారా లోకేష్ ఆగ్రహం. సింగపూర్లో శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ. ఫ్యాక్షనిస్టులంతా టీడీపీలోనే ఉన్నారు, త్వరలోనే అన్నీ బయట పెడతాం గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎల్ రమణ ప్రజా జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి, బర్త్డే విషెస్ చెప్పిన చంద్రబాబు. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం, రివర్స్ టెండరింగ్కు ఓకే. యుఎస్ ఓపెన్లో మరో సంచలనం, జకోవిచ్ కూడా ఇంటికి. టీడీపీకి పూర్వ వైభవమే లక్ష్యంగా రేపటి నుంచి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన. తెలుగుదేశం పార్టీకి సన్యాసి పాత్రుడు, 10 మంది మాజీ కౌన్సిలర్ల రాజీనామా. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు అస్వస్థత. నడి రోడ్డుపై ఆగిపోయిన జీపు, కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓనర్.
తమిళనాట బీజేపీ దళ పతిగా రజనీకాంత్ కలకలం రేపుతున్న కొత్త ప్రచారం. పుతిన్తో కలిసి జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ లో మోదీ పర్యటన. ఆయుధాల టెక్నాలజీపై మోదీ ఫోకస్. యుఎస్ ఓపెన్ లో సంచలనం, ఫెదరర్ ఓటమి. పదివ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్న నరసింహన్. నేను చీఫ్ మినిస్టర్గా కాదు, చీఫ్ సర్వెంట్గా పనిచేస్తున్న కేసీఆర్. పవన్ కళ్యాణ న్యాయం చేశాడంటూ రాత్రంతా గొలుసులతో బంధించుకున్న జూనియర్ ఆర్టిస్ట్ సునీత. డీకే శివకుమార్ అరెస్టుతో అట్టుడుకుతున్న కర్ణాటక. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేత. జూరాల నుంచి శ్రీశైలానికి పెరుగుతున్న వరద. ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించిన ఇస్రో, జాబిలీకి మరింత చేరువ. కోలీవుడ్ నటుడు ధనుష్పై మండిపడుతున్న నిర్మాతలు. కారు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదట, జరిమానా వడ్డింపు.